జాగ్రత్తగానండి, మనం ఇంకొకటి గమనించాలి. మనం ఎంతమంది? కొద్దిమందే. ఎంతమంది? కానీ ఈ వాక్యం ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా? ఈ వాక్యం నేను మాట్లాడుతున్న వాక్యం, మనం చర్చించుకుంటున్న మాటలు, మీరు చెప్తున్న మాటలు, మీరు పలుకుతుంటారే రివర్స్, మీరు చెప్తుంటారా స్తోత్రాలు, మీరు చెప్తుంటారా సాక్ష్యాలు, ఇవన్నీ రికార్డ్ అయిపోతున్నాయి. రికార్డ్ అయిపోయి ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త గమనించండి, అది గమనించాలి మీరు. సో దేవుని మాటలు ప్రపంచానికి వెళ్తున్నాయి. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటా చిన్న సంఘమే అనుకోవద్దు, మన మాటలు ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రపంచానికి వెళ్తున్నాయి. ప్రపంచంలో ఎందరో చాలా వేరే ఊర్ల నుంచి కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు, ఆ వీడియోస్లో మెసేజ్లు పెడుతున్నారు. అద్భుతమైన మాటలండి, నిజంగా ఇంతటి మంచి వాక్యము, చాలా మంచి మాటలు, ఆదరణ మాటలు. దేవుడు మీ అందుండి, మీ సంఘం అందుండి మన గురించి ప్రార్థన చేస్తున్నారు చాలా మంది. తెలుసా మీకు ఆ సంగతి? ఈ వాక్యాలు విన్న వాళ్ళు మన సంఘం గురించి ప్రార్థన చేస్తున్నారు. మీ సంఘం గురించి మేము ప్రార్థన చేస్తున్నామండి, మంచి మాదిరికరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నామండి అని. సో మనము చిన్నవారం కాదు. దేవునికి స్తోత్ర. కొద్దిమంది ఉన్నా సరే గొప్ప కార్యాలు చేయించే శక్తివంతుడైన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్ర. ఏ దేవుడు ఉన్నారు మనకి? గొప్ప కార్యాలు చేయగలిగే శక్తివంతుడు. దేవునికి స్తోత్ర. నన్ను బలపరిచే దేవుడు నాకుండగా నేను సమస్తము చేయగలను. ఈ గొప్ప కార్యాలు చెయ్యండి, నీతి కార్యాలు చేయండి అన్నప్పుడు మేమేం చేస్తామండి? మేము చేయగలమంటారా? మనం చేయగలమా? చేయలేమా? చేయగలమా లేదా? ఎందుకు చేయగలం చెప్పండి. మనల్ని బలపరిచే దేవుడు శక్తిమంతుడు మనకుండగా మనము సమస్తము. నన్ను బలపరిచే శక్తిమంతుడు నాకుండగా నేను సమస్తము చేయగలను అని చెప్పండి. నన్ను బలపరిచే శక్తిమంతుడు నాకుండగా నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్ర. సమస్తము చేయగలను ఎందుకంటే మనల్ని బలపరిచే శక్తిమంతుడు మనకున్నాడు, మన దేవుడు మనకున్నాడు. మన దేవుడు మనకుండగా నువ్వు సంఘం చిన్నగా ఉంటేటి, పెద్దగా ఉంటేటి, కొద్దిమందిగా ఉంటేటి నిరసిస్తే ఎలాంటి గొప్ప కార్యాలైనా మన చర్చ చేయించుకుంటారు. దేవుడు దేవునికి స్తోత్రం. మనల్ని గొప్ప చేస్తాడు మన ద్వారా. అదే చెప్పాను పోయిన శుక్రవారం, ఈ వాక్యములు ప్రపంచానికి వెళ్తున్నాయి. ఎక్కడో మారుమూల ఈ ప్రాంతంలో ఈ మేడగది మీద కొద్దిమందిగా కూడుకున్నాం, అయినా సరే ఈ మాటలు ఎక్కడి వరకు వెళ్తున్నాయి? ప్రపంచానికి వెళ్తున్నాయి. కనుక మన ద్వారా గొప్ప కార్యాలు చేయిస్తాడు, మనం ఆ విశ్వాసంతో ఉండాలి. అయితే మొదటగా ఇవన్నీ చేయాలంటే ముందు దేవుడికి దగ్గర అవ్వాలి. దేవుడికి దగ్గర అయ్యే పని ఏంటంటే ఒప్పుకునే తనం. ఏంటంట? దేవుడికి ఎప్పుడు దగ్గర అవుతావు అంట? దేవుడికి ఎప్పుడు దగ్గర అవుతావు? మనలో అంట ఒప్పుకోవాలి ఉండదంట. ఒప్పుకుంటేనే దేవుడికి దగ్గర అవుతావు. ఎప్పుడు దగ్గర అవుతావు? ఎస్. కప్పుకుంటే దేవుడికి దగ్గర అవ్వు. మనసునంట దేవుడి ముందు దారపోయాలంట. మనసును ఎప్పుడు దేవుడికి దారపోయాలి. మనసును ఎప్పుడు దేవుడి దగ్గర ఉంచాలి. ఒప్పుకునే మనసు ఉండాలి మనకి, రైట్? ఇప్పుడు వాక్యం చూద్దాం. మన వాక్యము వాక్యంలోకి వెళ్దాం. ఒప్పుకునే మనసు ఎలా, ఏమంటున్నాడు ఆయన? నేను ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం నుంచి ఇద్దరు మహావీరుల గురించి చూపిద్దాం అనుకున్నాను. ఒకరు గిద్యోను, మరొకరు సంసోను. గిద్యోను, సంసోను ఇద్దరు గురించి నేను చెప్దాం అనుకున్నాను. ఇద్దరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. జాగ్రత్తగా అండి, ఇద్దరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక ఆయన, ఇద్దరు న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. ఇజ్రాయెల్ దేశానికి న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. ఒక ఆయన బలహీనుడు, బలపరచబడ్డాడు. రెండో ఆయన బలవంతుడు, బలహీనపరచబడ్డాడు. ఏంటది? మొదటైన గిద్యోను. గిద్యోను చాలా వీక్ మైండ్, చాలా భయస్థుడు, పిరికివాడు, పిరికివాడు, నేను తక్కువ వాడిని అనుకునేవాడు. నాలో శక్తి లేదు, నేను చేయలేను, నేను చేయలేను. మనం అనుకుంటున్నాం కదా, మనం చిన్నవారిని చిన్నవారిని
తక్కువ ఉన్నావు. నో, నువ్వు తక్కువ వాడు కాదు. నీలో ఉన్న శక్తిమంతుడు గొప్ప కార్యాలు చేయించగలడు. నీచేత దేవునికి స్తోత్ర. అలాగా ఆ గిద్యోను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, నేను చేయలేను అని అంటున్నాడు. అలాంటి పిరికి వాడిని, బలహీనుణ్ణి దేవుడు బలవంతుడిగా చేశాడు. దేవునికి స్తోత్ర. బలవంతుడిగా చేసి గొప్ప కార్యాలు చేయించాడు ఆయన చేత. అది గిద్యోను చరిత్ర. రెండోది సంశయం, ఆయన ఎలాంటివాడు అంట? పిరుకుడు కాదు, బలహీనుడు కాదు, నీరసం ఉన్నోడు కాదు, అన్నిటికీ ముందు దూకుడు, బలవంతుడు, బలశాలి. 1000 మందిని జస్ట్ గాడిద దవడ, గాడిద దవడ ఎముకుంటుందా ఇలాగా? ఈ దవడ ఎముక అది ఎంత ఉంటుందంటే 9 అంగుళాలు ఉంటుంది. 9 అంగుళాలు అంటే ఇంతే కదా, 9 అంగుళాలు అంటే ఇంతేనా? మన చెయ్యిలో సగం. అలాంటి చిన్న పరికరంతో 1000 మందిని వెంటాడి కొట్టి 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 తరివాడు చంపాడు. 1000 మందిని ఎందరో కొన్ని 100,000 మందిని భయపెట్టి ఫిలిస్తీన్లు అలాంటి వారిని చంపి ఇజ్రాయేల్ దేశాన్ని కాపాడాడు యుద్ధంలో. బలవంతుడు ఎలాంటి బరువులైనా ఎత్తేయగలడు. ఫిలిస్తీన్ల యొక్క ద్వారము, గేట్లు ఉంటాయి కదా, రాజద్వారం, గ్రామానికి గేట్ ఉంటుంది, ద్వారం పెద్దది, ఆ 2 గేట్లు ఎత్తుకొని తీసుకొని 25 మైళ్ళు అంటే ఒక 30 కిలోమీటర్లు 30-40 కిలోమీటర్లు నడిచాడంట. నడిచే విసిరుకుంటాడంట. అది ఆయన బలం. దేవునికి స్తోత్రం. ఎలాంటి వారినైనా కట్లు చైన్లైనా తెగిపోతాయి. ఎలాంటి బలవంతుడు తెలుసా? దారిలో వెళ్తున్న సింహం అడ్డొచ్చిందంట, గర్జించే సింహం వచ్చిందంట. ఒత్తి చేతులతో, చేతుల్లో ఏ ఆయుధం లేదు, ఒత్తి చేతులతో దాన్ని నోరు దవడను పట్టుకొని దాన్ని అడ్డంగా 2 పాయలుగా చీల్చేశాడంట. సింహాన్ని సైతము చీల్చే శక్తి. నాజీరు చేయబడినవాడు. ఏంటది? నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, శక్తివంతుడు. ఆఖరికి ఏమైపోయాడు? శక్తిమంతుడు, బలహీనుడు అయిపోయాడు. 2 క్యారెక్టర్స్, గిద్యోను బలహీనుడా బలవంతుడా? మొదటి చెప్పిన వ్యక్తి పిరు కూడా దైవంతుడు. మొదటి చెప్పిన వ్యక్తి గిద్యోను పిరుకువాడు, బలహీనుడు. బలహీనుడిని బలవంతంగా చేశాడు, గొప్ప కార్యాలు చేయించాడు దేవుడు. మరి సంసోను, సంసోను బలవంతుడు, బలహీనపరచబడ్డాడు తన సొంత పాపం వల్ల. బలహీనపరచబడి ఆ బలహీనతలో మళ్ళీ బలవంతుడు చేశాడు. దేవునికి స్తోత్ర. అంటే 2 క్యారెక్టర్స్ లో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, నీ బలహీనతలోనే నువ్వు బలపరచబడతావు. దేవునికి స్తోత్ర. నీ బలహీనతలోనే నువ్వు బలపరచబడతావు. పద్మమ్మ వాళ్ళ ఇంట్లో కూటంలో ఇదే వాక్యం. నీ బలహీనతలోనే నువ్వు అతిశయపడాలి, నీ శోధనలోనే నువ్వు అతిశయపడాలి, నీ శోధనలోనే సంతోషించాలి, అప్పుడే నీ శక్తి పరిపూర్ణమవుతుంది. కష్టం వచ్చినప్పుడే నీ విశ్వాసం పెంపొందించబడుతుంది. కష్టములోనే నీ విశ్వాసం నిరూపించుకునే అవకాశం దొరుకుతుంది. శోధన వచ్చినప్పుడే నీ నమ్మకాన్ని చూపించుకోవాలి. ఇంటికి కష్టం వచ్చినప్పుడే నువ్వు దేవుడి దగ్గరికి పరిగెత్తాలి. ఇంట్లో నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఇంట్లో ఉండిపోతే దేవుడికి మహిమ రాదు. అప్పుడే దేవుడు పని చేయాలి. అప్పులు బాధలేండి, కష్టాలేండి, నా జీవితం ఏంటండి, నా జీవితం అస్సలు బాగాలేదండి, అలాంటప్పుడే దేవుడికి పరిగెట్టు. దేవుడి దగ్గరికి పరిగెట్టు. అలాంటప్పుడే దేవుడి దగ్గరికి రండి. అలాంటప్పుడే దేవుడిని వేడుకోండి. దేవుడి పాదాల దగ్గరికి రండి. దేవుడి పాదాల దగ్గరికి వచ్చి ఏమనాలంటే, కష్టంలోనే నీ శక్తిని పెంపొందించుకోవాలి. కష్టంలోనే పౌలు గారి గురించి చెప్పారు కదా, పౌలు గారు ఏం చెప్పారు? ఆయన శరీరంలో ముళ్ళు ఏం పెట్టారండి దేవుడు? ముళ్ళు అనగానే రోజా పువ్వు ముళ్ళు కాదు, పూల మొక్కలు కొండే ముళ్ళు కాదు. కానీ ఎలాంటి ముళ్ళు అంట పౌలు గారికి పెట్టింది?
నన్ను నలగొట్టుటకు దేవునికి స్తోత్రం. నలగొట్టడం అంటే ఎలాగా? బియ్యాన్ని దంచడం ఎలా దంచుతావు చెప్పు. అమ్మ బియ్యం అని ఇలా తీసుకొని ఒక్కొక్క గింజ తీసుకొని ఇలా టిక్కు టిక్కు మంటావా? చెప్పారు ఎలా చేస్తారు? చెప్పండి ఎలా చేస్తారు? దంచి దంచేటప్పుడు ఎలాగా అమలకు లేట్ చేస్తారు? ఎలా చేస్తారు? ఇలా ఎత్తి మొగుడి మీద ఉన్న కోపం వల్ల బియ్యం మీద చూపిస్తుంది అమ్మ. లోపల కోపం ఎక్కడ చూపిస్తుంది? తర్వాత బట్టలు కూడా, బట్టలు ఎలా ఉతుకుతారు? కొన్నిసార్లు లుంగీలు కన్నాలు పడిపోతాయి. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? లుంగీలు ఎందుకు చిరిగిపోతాయి? ఏమ్మా ఏంటి నా చొక్క చిరిగింది? చిరిగిందా? ఎందుకు చిరిగిందో తెలుసా? నువ్వు నేను అన్నావే డైలాగు, అందుకు చిరిగింది. అప్పుడే ఆ కోపం అలా దేని మీద చూపించింది? ఈ నన్ను అంటాడు ఈ మాట, మొగుని కొట్టలేక లుంగిని కొడతది, మొగుని కొట్టలేక భార్య మొగుని కొట్టలేక షర్ట్ని ప్యాంటుని చితకబారుతుంది. జాగ్రత్త, నలగొట్టడం గురించి చెప్తున్నాను. దంచేటప్పుడు బియ్యం దంచినా గోధుమలు దంచినా ఎలా దంచుతామండి? నలగొట్టేస్తాం అన్నమాట ఫుల్గా. ముళ్ళంటే ఏదో చిన్నదలు గుచ్చుకోవడం కాదమ్మా, ఆయన శరీరంలో నిత్యము ఆయన్ని నలగొడుతున్నాడంట దేవుడు. అదేంటండి, పౌలు గారు అంత మహాభక్తుడు కదా, ఎన్నో గొప్ప కార్యాలు సువార్త చెప్తున్నారు కదా దేశం దేశం అంతా తిరిగి, మరి ఆయన నలగొట్టాలా? శోధనలోనే మనకి శక్తి పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం. మన కష్టంలోనే మనం విశ్వాసం నిరూపించుకోవాలి. కష్టంలోనే బాధలోనే నీ నమ్మకాన్ని చూపించాలి. కష్టం వస్తున్నప్పుడే దేవుడు దెబ్బేస్తున్నారు అని తెలుసుకుని దేవుడి దగ్గరికి రావాలి. నేను దేవుడు దూరం అవుతున్నాను, అందుకే నాకు దెబ్బేశాడు. ఆరోగ్యం లేదని చెప్పింది, మీరు చెప్పింది కరెక్ట్ అయ్యగలరు, మీరు చెప్పింది కరెక్టే. నేను చక్కగా వచ్చాను. ఎప్పుడైతే నేను నా పిల్లలు నేను దేవుడి దగ్గర రావట్లేదు, నా ఇంటికి మళ్ళీ శోధన. శోధన ఎందుకు? శోధన వస్తుంది ఉత్తుపుణ్యానికి రావాలా? దేవుడు దెబ్బేస్తున్నప్పుడు తెలుసుకొని రాండి, దేవుడి దగ్గరికి రాండి, రావాలి, పరిగెత్తుకొని రావాలి. ప్రతి మెడలు ఆయన దగ్గర వంగాలి, ప్రతి మోకాళ్ళు ఆయన దగ్గర వంగాలి, ఆ ప్రతి శరీరము శిరస్సు ఆయన ముందు సాగిల పడాలి. దేవునికి స్తోత్ర. దేవుడి దగ్గరికి రావాలి. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో వస్తుంది. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? మనం హెచ్చిపోకుండా నిమిత్తం, మనము ఎక్కువైపోకూడదు, మనము హెచ్చిపోకూడదని, మనము పెరిగిపోకూడదని, ఓ గొప్పైపోకూడదని. దేవుడికి దగ్గర అవ్వడం కోసమే శోధన వస్తుంది. కాబట్టి ఏం చేయాలి మనం శోధన వచ్చినప్పుడు? దేవుడికి దగ్గర అవ్వాలి. శోధన వచ్చినా రాకపోయినా ఇది ఇంకా మంచి మాట. ఓన్లీ శోధన వస్తేనే పరిగెట్టుకు వస్తావా? శోధన ఉన్నా లేకపోయినా దేవుడికి దగ్గర కావాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే ముందు ఒప్పుకోవాలంట. చాలా మందిలో మనం ఉండే ఏంటంటే, మనం ఒప్పుకోవాలన్నమాట. అంటే ఇది గ్రహించము, ఇది ఎందుకు వచ్చిందా అని గ్రహించము. ఒప్పుకునే మనసు ఉండదు. ఇది నేను అంతా బాగానే ఉన్నాను కదా, ఎందుకులా దేవుడు చేస్తున్నాడు? కాదు 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 కాదు, ఒప్పుకోవాలి. అమ్మో నాలో పాపం ఉంది, నాలో తప్పు ఉంది, దేవుడికి వ్యతిరేకత ఉంది, ఏదో నాలో జరిగిందని ఒప్పుకుంటే అది తీసేస్తారు దేవుడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అలా ఒప్పుకున్నారంట, ప్రభువా నాలో ఎందుకు పెట్టారు ముళ్ళు, ఇది తీస్తారా అంటే ఆయన మాట మాట అన్నాడు. ఏంటది దేవుడు అన్నారు ఏమని? నా కృప నీకు చాలును, నీ బలహీనతలోనే నీ శక్తి పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆ ముళ్ళుని తీస్తానో తీయనో చెప్పలేదంట. ఆ ముళ్ళు ఉంటాదో ఉండదో అనవసరం, నీ బలహీనత, నీకు వచ్చిన శ్రమలోనే నీకు శక్తి బలమవుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే గిద్యోను బలహీనంగా ఉన్నాడు, బలహీన సమయంలోనే ఆయన బలపరిచాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆ రోజుల్లో అమోరి వీరిని ఇజ్రాయేలీని తెగ భయపెట్టేస్తున్నారు. ఎంత భయపెట్టేస్తున్నారంటే ఆఖరికి బయట తిరుగుతుంటే చాలు వచ్చి కొట్టి చంపేస్తున్నారు. అమోరీలకు భయపడి ఇజ్రాయేలీలు గుహల్లోనూ
అక్కడ ఇక్కడ అండర్ గ్రౌండ్లో దాక్కుంటున్నాడు. గిద్యోను అంట గోధుమలు చెరుగుతున్నాడంట. గోధుమ పనం కదా, పనం ఏం చేస్తున్నారు, ఒడ్లని కొడతారు, నేలకేసి కొడతారు, అవునా? దాన్ని ఏమంటారు, విసురుతారు, విసరడం, దంచడం, కొట్టడం, అవునా? గోధుమని ఎక్కడ దంచుతారు, గట్టు మీద పైన గాలి ఉన్న ప్రదేశం, ఎక్కడ, ఎందుకు కొట్టి దంచినప్పుడు పొట్టు ఏమవ్వాలి, ఎగిరిపోవాలి. కానీ ఎక్కడ దంచుతున్నాడు తెలుసా ఆయన, ద్రాక్ష రసం నూనె నూరే గానుగు ప్రదేశంలో, ఎక్కడంట, గానుగు, గానుగు ఉండే ప్రదేశం ఎక్కడ ఉంటుంది, అండర్ గ్రౌండ్ లో ఉంటుంది, అది అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. మొత్తం ద్రాక్ష రసం కానీ ఒలీవులు కానీ వేసి వాటిని గానుగుల్లో తిప్పుతారు, అది ఎక్కడ ఉంది, కింద ఉంది, లోపల. ఎందుకు లోపల ఉండి లోపల చేసుకుంటున్నాడు ఆ పని, ఈ అమ్మోరీలు చిత కుట్టేస్తారు మనం భయపడి, అంతటి బిరుకు వాడిని దేవుని దూత వచ్చి ఏమంటున్నాడు తెలుసా, శక్తిమంతుడైన సైనికుడా, నేను శక్తిమంతుడిని అండి, నేనే ఎవరు కొట్టేస్తాడో నన్ను నేను భయపడుతూ వచ్చొద్దాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్దాం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాజ్యుడా, దేవునికి స్తోత్రం, ఏమన్నాడంట, పరాక్రము కలిగిన బలాజ్యుడా. దేవదూత వెటకారం చేస్తున్నాడు అనుకుంటున్నారా, గిద్యోను చూసి, గిద్యోను ఏ పరిస్థితిలో ఉన్నాడు, భయపడుతూ పిరికితనంతో, తాను ఏమి చేయలేను అనుకుని, తనలో దేవుని శక్తి లేదనుకొని గానుగు గదిలో దాక్కొని అక్కడ గోధుమలు కొడుతున్నాడంట. గానుగుల్లో గోధుమని, గోధుమతో పనుందా, ద్రాక్ష రసం తీసేటట్ట గోధుమలు, గోధుమల్ని ఎవరిని ఇసురుతారా చెప్పండి, గోధుమలు ఎవరైనా కొడతారా, గోధుమ పనల్ని గోధుమలు దంచరు కదా. గానుగులో చేసే పని ఏంటి, నూనె తీస్తారు, ద్రాక్ష రసం తీస్తారు, అవునా? అక్కడ గోధుమలు చేయరు కదా, గోధుమలు తీయాల్సిన పని ఏంటి, బయట బయట గాలి ఉన్న ప్రదేశంలో ఓపెన్గా చేయాలి. ఓపెన్గా చేస్తే ఈ అమోరీలు నన్ను పట్టుకొని తీసుకెళ్ళిపోయి చంపేస్తారని భయపడి దాక్కున్నాడంట లోపల. దాక్కొని పిరుగ్గా ఉన్నాడు, ఏమంటున్నాడు దేవదూత వచ్చి, ఏమంటున్నాడు, పరాక్రమము, అదేటండి, నా చేతిలో కత్తి లేదు, నా శరీరం మీద యుద్ధ సామాగ్రి లేదు, సైనికుడు వేసుకునే డ్రెస్ లేదు, ఏం లేదు, నన్నేమో ఏమంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాజ్యుడా, దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘానికి మరొకసారి చెప్తున్నాను, మనము కొద్ది వారమే కదా, మనము ఈ లోకంలో ఎన్నికలు లేని వారమే కదా, మనకు చదువు రాదు కదా, లేకపోతే గొప్పవారం కాదు కదా, నువ్వు ఒక్కడవైనా సరే నిన్ను ఆయన పిలుస్తున్నాడు ఈరోజు, పరాక్రమం కలిగిన బలాజ్యుడా, దేవునికి స్తోత్రం. ఏంటి బలాజ్యం కలిగిన పరాక్రమం, నీ చేత గొప్ప కార్యాలు నేను చేయబోతున్నాను, దేవునికి స్తోత్రం. మన చేత దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, మన చేత గొప్ప కార్యాలు చేయించడానికి ఆయన పిలుపునిస్తున్నాడు. ఆయన నువ్వు నీరసించద్దు, కొద్ది మందిగా ఉన్నావని అనుకోవద్దు, మనలో బలం ఉంది, దేవునికి స్తోత్రం. మనలో తెలియని బలం ఉంది, ఎవరది, నన్ను బలపరిచిన వాడు ఎవరైనా, మనల్ని బలపరిచిన వాడు ఎవరైనా, మన తండ్రి అయిన దేవుడు, దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ మన మీద ఉంటే ఎలాంటి గొప్ప కార్యాలను చేయగలం, దేవునికి స్తోత్రం. బలహీనపడద్దు, నీరసించవద్దు, ఒప్పుకోవడం మొదలు పెడతాం. గిద్యోను అనుమానిస్తాడు, నేనేంటండి బాబు, నా శక్తి ఏంటంటే ముందు అనుమానిస్తాడు, నిజంగా నా వల్ల అవుతుందా, సూచక్రియలు అడుగుతాడు, ఇది చేయండి అది చేయండి అని దేవుడు నిరూపిస్తాడు. ఒకసారి వీళ్ళు చలికి కప్పుకుంటారు కదా చర్మం, ఈ రోజుల్లో జర్కిన్, ఈ రోజుల్లో జర్కిన్ వేస్తున్నారు జూలుతో, చర్మంతో తోలు బొచ్చు అంతా ఉంటుంది, చలి చలికాలము కప్పుకున్నాడు, మంచు కాలం అది. ఆ మంచు కాలం జరుగుతున్నప్పుడు, సరే నువ్వు నిజంగా దేవుడా, నువ్వు నిజంగా నన్ను నా చేతే ఇజ్రాయేలీని కాపాడిస్తావా, నా చేతే ఆ అమ్మోరియల్ని తరిగి కొడతావా, నేను నిజంగా అంత శక్తిమంతుడినా, నేను ఆ కార్యాలు చేయగలనా, నాకు డౌట్గా ఉంది అని అనుమానించదంట.
అనుమానించి సూచక్రియ అడిగాడంట. ఒక అద్భుత కార్యం చెయ్యి నా కోసం. ఏంటంట అద్భుత కార్యం? ఈ కోట ఉంది కదా, ఈ జూలు జర్కిన్, జర్కిన్ రాత్రి వేస్తాను పొలంలో. రాత్రి అంతా మంచు పడాలి, కేవలం దాని మీద పడాలి, చుట్టూ భూమి పొడిగా ఉండాలి, అప్పుడు నమ్ముతాను అన్నాడట. ఏంటది ఏంటది? ఓన్లీ జర్కిన్ మీద పడాలా, చుట్టూ పడకూడదా? సరే చెయ్యాలన్నాడట. తెల్లవారు లేచి చూసేసరికి దేవునికి స్తోత్రం, అద్భుత కార్యం జరిగింది. కేవలము దాని మీదే మంచు ఉంది, చుట్టూ అంతా పొడిన ఆరిన నెల. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పలు కొట్టండి. ఇక్కడ గిద్యోను మనసు అనుమానం, అనుమానించేది. సంఘం కూడా అలాగే అనుమానిస్తున్నాం కొన్నికొసారి. దేవుడే నేను చేయగలనా, నాలో శక్తి ఉందా, మేము కొద్దిమంది మేమేం చేయగలమండి, మేము ఏదో ఏదో అలా జరిగించుకెళ్ళిపోవాలంటే సంఘాన్ని కాదు. నీలో శక్తి ఉంది, పరాక్రమ కలిగిన బలాజ్యుడని సంఘాన్ని పిలుస్తున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా నమ్మకం కుదరలేదంట గురువుకి. రెండోసారి అడుగుతున్నాడంట, సరే 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 ఈసారి మార్చేద్దాం, రివర్స్ రివర్స్. ఏంటంట, మొన్న ఓన్లీ కోర్టు మీద మంచి చేసావు, ఈసారి అలా కాదు, చుట్టూ అంతా మంచి పడాలి, కోర్టు మీద పడకూడదు. ఏంటది చుట్టూ అంతా మంచి పడాలి, ఆ జూలు వస్త్రం మీద పడకూడదు. సరే తెల్లవారు లేచి చూసాడంట. లేచి చూసేసరికి షాక్, అబ్బురిపోయాడు. మాట లేదు నోట్లో మాట, చుట్టూ మంచు పడిందంట, ఒక కోటు మాత్రం అలాగా ఆరిపోయి పొడిగా ఉందంట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి శోధించకు, దేవుణ్ణి పరీక్షించకు. కష్టం వచ్చింది, ఈ కష్టం తీస్తావా దీవా, ఇది తీస్తే నేను నన్ను నమ్ముతాను. నో, గిద్యోను చేసిన తప్పు మళ్ళీ చెయ్యద్దు. గిద్యోనుకి నమ్మకం కుదర్చడానికి అప్పుడు చేశాడు. గిద్యోను స్టోరీ చదువుకున్న నువ్వు కూడా గిద్యోను లాగా మళ్ళీ చేయకూడదు. బైబిల్ ఉంది కదండి, బైబిల్ ఉంది కదండి. గిద్యోను అడిగాడు కదా, ఇప్పుడు నేను అడుగుతాను, ప్రభువా ఈ ప్లేట్లో అన్నం లేదు, ప్లేట్లో అన్నం పడిపోవాలి అలా టాప్ మరి చెప్పండి అంతేనా? ప్రభువా జోబులో నోటు లేదు, రేపటికల్లా నోటు వచ్చేయాలి, వస్తే నేను నమ్ముతాను. అన్నిటికీ నీకు తేడేటప్పుడు అన్నిటి అలాగే నమ్ముతాడు అంతేనా? అన్నిలు అలాగే కదా. యేసుక్రీస్తు కూడా వచ్చినప్పుడు వీళ్ళు అడిగారంట, అద్భుత కార్యాలు చేయి, సూచక్రియలు చేయి అన్నారంట. దేవుడి మీద మనసు లేదంట, కానీ దేవుడు చేసే అద్భుత కార్యాల మీద మనసు ఉందంట. గిద్యోను అంత బలహీనుడు అనమాట, ఎంత పిరికోడు, ఆఖరికి ఇన్ని అద్భుత కార్యాలు చేస్తేనే కానీ నమ్మలేడంట. ఇన్ని అద్భుత కార్యాలు చేస్తేనే కానీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడంట, అంత పిరికి ఆత్మ. అలాంటి పిరికి ఆత్మ కలిగి ఉందేమో సంఘం ఈరోజు మరొక్కసారి మనల్ని ఉజ్జీవపరుస్తున్నాడు. నీవు బలహీనుడు కాదు, నీతో ఉన్నవాడు శక్తిమంతుడు అని చెప్తున్నాడు. మనతో ఉన్నవాడు శక్తివంతుడు, మన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేయగలడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థిస్తే ఎన్నో జీవితాలు మారుతాయి. దేవునికి స్తోత్రం. అలాంటి పనులు మన నుంచాడు. కాబట్టి ఏం చేయాలంటే, ఇప్పుడు రెండో అతని గురించి కూడా ఒకసారి చెప్పొద్దాం. మరి మొదట ఆయన గురించి చెప్పాము, మరి రెండో ఆయన ఘనకార్యాలు కూడా చూడాలి కదా. రెండో ఆయన, ఆయనేంటి, సింహాన్ని ఒంటి తెత్తు చంపేశాడు, 1000 మందిని ఏమో గాడిద దెబ్బతో కొట్టి చంపేశాడు, ఇంకా ఎన్నో వేల మందిని ఒంటి చేత్తో కొట్టి చంపేసిన బలాజ్యుడు శక్తివంతుడు ఆయన. ఎలాంటి వాడో కూడా చెప్తాను చూడండి, చాలా తుత్తర మనిషి. ఏ మనిషి అంటే తొందరపాటు ఎక్కువ, దూకుడు ఎక్కువ. ఎలాగంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, అన్యులను పెళ్లి చేసుకోకూడదు, అన్యులు విగ్రహారాధనలోకి నువ్వు వెళ్ళకూడదు. కానీ పోయి 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 ఒక అమ్మాయిని నచ్చిందంట. ఒక ఆడ, ఎందుకంటే ఈయనకున్న బలహీనత ఏంటంటే ఆడపిల్లలను చూస్తే ఇష్టపడిపోతాడు. అన్యుల్లోంచి అమ్మాయి నచ్చింది ఇతనికి, వెళ్ళాడంటే ఇష్టపడ్డాడు. సరే తల్లిదండ్రులు చెప్పాడు, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, వద్దు అన్నారు. అయినా సరే లేదు పదండి అనుకుంటూ తీసుకెళ్ళాడు. సరే వెళ్ళారు, బాగుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అన్యులు అందరూ ఉన్నారు, మహా మర్చెంట్స్ ధనికులు అందరూ చాలా డబ్బున్నోళ్ళు అనమాట. ఒక 30 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 30 మంది అన్యులు అక్కడ ఉన్నారు, వారి తరపున వాళ్ళు. అయితే
ఈయన ఈ దారిలో వెళ్తున్నప్పుడు అంతకుముందు ఒక సంఘటన జరిగింది కదా, సింహాన్ని ఏం చేశాడు ఆయన? ఎవరిని? పిల్లిని కాదు, ఎలకని కాదు, దేన్ని? అంత సింపుల్ గా చెప్పి సింహం చంపేయడం అంటే దాని పక్కెళ్ళు, దాని అరుపుకే చెవులు గీయమంటే అవునా కాదా? దాని పక్కనకెళ్ళి నించు, దాని అరుపుకే నీ గుండె జారిపోతుంది కిందకి, అవునా కాదా చెప్పండి? అలాంటి బలవంతమైన సింహం సైతం ఒట్టి చేతులతో ఏం చేశాడంటే దాని నోరు ఇలా పట్టుకొని ఇలాగా ఇలా పట్టుకొని రెండు దవళ్ళు చీర్చేశాడంట. అంత శక్తిమంతుడు అయితే చచ్చిపోయింది. మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? ఆ అమ్మాయి దగ్గరికి మనవాడడానికి వెళ్తున్నాడు. నిశ్చితార్థం జరుగుతుంది గురువుకి. వెళ్తుంటే సింహం అస్థిపంజరం అక్కడ దొరికిందంట, అదే ప్లేస్లో ఉంది. ఏంటా అని తిరిగి చూస్తే అందులో జనరల్గా చచ్చిపోయిన కళాపేరంలో ఏముండాలి? ఏముండాలి? మ్యాగట్స్, ఇంగ్లీష్లో మ్యాగట్స్ అంటారు, పురుగులు తెల్ల తెల్లగా ఉంటాయి, ఎలాగలగలగలగా అవే లేవంట. కళాపేరంలో తేనె పట్టు ఉందంట. దేవునికి స్తోత్రం. ఏముందంట? తేనె పట్టు ఉందంట. అబ్బా భలే ఉందని తేనె పట్టు. తేనె పట్టు తీసుకొని తేనె తిని కొంచెం వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చి పదండి ఇంకా అని బయలుదేరారంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉన్నారు? 30 మంది ఉన్నారు పెద్దలు. ఎవరు వాళ్ళందరూ? ఎవరు? ఆన్యులు, ఫిలిస్తీన్లు, ఆన్యులు. ఎవరినైతే మనవాడొద్దన్నాడో దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. సరే వెళ్ళాడు, బాగుంది. వెళ్ళినప్పుడు ఉరకన ఉండొచ్చు కదా, తొత్తరు కదా, కొంచెం తొత్తరు కదా ఎక్కువ. వెళ్ళాడంట. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చిన్న నిన్న రెడ్డిలు అడుగుతాను. రెడ్డిలు అంటే సామెత. ఆ సామెతకు సమాధానం చెప్పిన వాళ్ళకి నేను 30 మందికి మంచి వస్త్రాలు, సిల్క్ వస్త్రాలు, పట్టు వస్త్రాలు, మంచి పట్టు వస్త్రాలు ఇస్తాను, మంచి విలువైన పట్టు వస్త్రాలు ఇస్తాను. లేదా మీరు చెప్పకపోతే మీరు నాకు ఇవ్వాలి, ఒక్కొక్కడు 30 వస్త్రాలు ఇవ్వాలంట. సరే రైట్, బాగుంది. ఏంటో అడుగు. ఒక బలమైన దాంట్లోంచి ఒక తీయనిది బయటకు వచ్చింది. ఏంటది? ఒక బలమైన దాంట్లోంచి ఒక తీయనిది బయటకు వచ్చింది, అదేంటి చెప్పండి అన్నాడంట. తెలియదు కదా వాళ్ళకి, తెలుస్తుంది వాళ్ళకి. తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర 30 వస్త్రాలు కొట్టియచ్చు, వాళ్ళ దగ్గర నేను గొప్పవాడిని అని నిరూపించుకోవడం కోసం. అంటే ఈయన బతుకంతా ఆయన సొంత బలము శక్తి వీటి మీదే, దేవుడి మీద, దేవుడి పనులు లేడు, దేవుడి పనులు లేడు. దేవుని యొక్క ఆ బలం దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దేవుడి పని కోసం వాడాలి లేదు. ఎప్పుడు నా గొప్ప నా గొప్ప అనుకుంటూ ఉన్నాడు బలవంతుడు. జాగ్రత్త, రెండు మనుషులు చెప్తున్నాను, ఒకడు బలహీనుడు, ఒకడు బలహీనుడు బలపరచబడ్డాడు. ఈయన బలవంతుడు. ఇప్పుడు ఆఖరికి ఏమవుతాడు చూడండి. ఎప్పుడు ఆయన బలం మీద ఆధారపడ్డాడు. నేను ఏదైనా చేసేయగలను, ఏదైనా చేయగలను అడిగారంట. ఒకరోజు టైం తీసుకో. సరే టైం తీసుకున్నారు. ఈలోపు రాత్రి అప్పుడు వెళ్ళి ఇతను ఎవరినైతే అమ్మాయిని మనవాడబోతున్నాడో, పెళ్లి చేయబోతున్నాడో, పెళ్లి చేసుకోబోతున్నాడో ఆ అమ్మాయిని వెళ్ళి అడిగారంట. ఈ 30 మంది పెద్దలు, నువ్వు చెప్తావా చెప్పవా, ఆ రహస్యం ఏంటో మాకు తెలియాలి, నువ్వు చెప్తే బాగుంటుంది లేకపోతే నిన్ను కాల్చి చంపేస్తామన్నారంట. బాబోయ్ పెద్దలు కదా వాళ్ళు, ఊరి పెద్దలు కదా, ఏదైనా చేయొచ్చు. కాల్చి చంపేస్తాం చెప్తావు చెప్పవా, మా పరుగు పోతుంది ఇక్కడ. వాడొక్కడే మేము 30 మంది అవతల వాడు ఒక్కడే, 30 మంది పరుగు పోతుంది, ఊరి పెద్దలం మేము, దేశానికి పెద్దలం చెప్తా చెప్పంటే భయపడిపోయి చెప్పింది. ఎందుకంటే అతను చెప్పాడు కదా, అమ్మాయితో మాట్లాడతాడు కదా, సీక్రెట్ చెప్పేసింది. మరుసటి రోజు వచ్చారు. ఏంటి తెలుసా మీకు ఆ సామెత అర్థం ఏంటో తెలుసా అంటే, తీయనది ఏంటంటే తేనె వచ్చింది అన్నారంట. అరే వీళ్ళకి ఎలా తెలిసింది అనుమానించాడు. నేను మనబడబోయే అమ్మాయే చెప్పేసింది అని చెప్పి మళ్ళీ కోపం కట్టలు తెచ్చుకున్నాడంట. అక్కడి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఒక 50 మైళ్ళు ప్రయాణించాడు. ఎక్కడికి? 50 మైళ్ళు. 50 మైళ్ళు ప్రయాణించి ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి అక్కడ ఒక 30 మందిని చెతక్కొట్టి, 30 మందిని చంపేసి, 30 మంది వేసుకున్న ఆ సిల్క్ వస్త్రాలు పట్టు వస్త్రాలను చింపి వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక 50 మైళ్ళు ప్రయాణించి వీళ్ళకి ఇచ్చాడంట. చూడండి అంతా స్వార్థమే. దేవుడిచ్చిన శక్తిని అతను స్వలాభం కోసం వాడుకుంటున్నాడు. అతడి అహంభావం, అతడి గొప్ప కోసం వాడుకుంటున్నాడు తప్ప దేవునికి మహిమకరంగా అక్కడ వాడట్లేదు. అక్కడ అతను పొరుగు పోకూడదు.
మరి 30 మందికి బట్టలు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే ఎంత ఉందని డబ్బులు ఎక్కడ ఉన్నాయి జోబులో, చిల్లి కావలేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? దేవుడు ఇచ్చిన శక్తిని వాడుకొని అనవసరంగా ఇంకో 30 మందిని చంపి ఆ 30 మందిని దగ్గర బట్టలన్నీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడట. ఇచ్చి వాళ్ళ మామగారితో గొడవడేంటట. ఏం చేశాడు వాళ్ళ మామగారితో గొడవడి, నీ కూతురు నేను చేసుకోను అని అర్ధంతరంగా పెళ్లి ఆపేసి వెళ్ళిపోయాడు. పెద్ద రచ్చరచ్చ చేశాడు. అంటే ఎలాంటి మనస్తత్వం మీరు గమనించండి, బలవంతుడు తన బలము తన సొంత పనులకే వాడుకుంటున్నాడు, దేవుడికి వాడటం లేదు, ఒప్పుకోవటం లేదు, దేవుడి దగ్గర తగ్గించుకోవటం లేదు. మళ్ళీ కొన్నాళ్ళు పోయింది, జాగ్రత్త అంటున్నారా? కొన్నాళ్ళు అయిపోయింది, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ బుద్ధి పుట్టింది సార్కి. ఏమైంది మళ్ళీ? మళ్ళీ మరి ప్రేయస్ గుర్తొచ్చింది. సరే వెళ్దాం బాబా, ఒకసారి వెళ్ళి మామగారి దగ్గరికి వెళ్దాం అడుగుదాం అని వెళ్ళాడంట. వెళ్ళి మామ మరి అనుకోకుండా పెళ్ళి ఆగిపోయింది, సరే మరి నా భార్యను నాకు ఇవ్వు అంటే ఆయన అన్నాడంట, బాబు ఆల్రెడీ పెళ్లి చేసేసాం ఇంకొకరికి, పెళ్లి చేస్తాం పంపిస్తాం అంతా అయిపోయింది, నువ్వు ఇప్పుడు వస్తే ఎలాగా, నువ్వు చేసిన తప్పు ఇప్పటికైనా ఒప్పుకున్నావు? ఒప్పుకోవట్లేదు. అలా ఎందుకు చేస్తావు? అటు ఇటు అటు మామ మీద ఎగురుతున్నాడంట. సరే మామ అన్నాడంటే, వరబాబు నువ్వు గట్టిగా మాట్లాడుతున్నా, నువ్వు కీక్ మని చంపేస్తావేమో అని. నాయన ఆ అమ్మాయికి ఇంకో చెల్లి ఉంది, నా చిన్న కూతురు, నీ ఆ అమ్మాయిని ఇస్తాను చేసుకుంటా, నాకు ఆ పిల్లే కావాలని పట్టుమని కూర్చున్నాడు. సరే ఇప్పుడు ఏం చేశాడంట, ఈ కోపంతో, ఏ కోపం, మామ మీద కోపంతో, ఫిలిస్తీన్లందరి మీద ఆ దేశం మీద కోపంతో అతడు అవమానించబడ్డాడని ఏమయ్యాడు, అవమానం పొందాడని అతనిలో ఉన్న శక్తిని ఇప్పుడు వాడడం మొదలు పెడుతున్నాడు తన స్వలాభం కోసం. జాగ్రత్త వినండి, సంసోను శక్తిని దేనికి వాడుతున్నాడు, బలవంత దేనికి వాడుతున్నాడు, తన స్వంతము స్వార్థం కోసం వాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంట చూడండి, చూడండి 300 నక్కలను పట్టుకున్నాడంట. ఎన్ని నక్కలు? 300 నక్కలను పట్టుకొని రెండేసి దాని తోకలు ఎలాగుంటాయి, నక్కకి పొడుగ్గా జూలు జూలుగా ఉంటుంది నక్కకి తోక, నక్క పలచగానే ఉంటుంది కానీ తోక ఎలా ఉంటుంది, జూలుగా పొడుగ్గా ఎంత ఉండి బొచ్చుతో ఉంటుంది. ఏం చేశాడు, ఒక్కొక్క 2 నక్కలు తీసుకొని దాని తోకలు 2 కలిపి 3 వేసాడు. 3 వేసి అలా 300 2 వేసి చేస్తే ఎన్ని జతలు అయ్యాయి, 150 జతలు. ఎన్ని జతలు? 150 జతలని పెట్టి తోకలు కట్టేసి నిప్పెట్టాడంట ఒక్కొక్క దానికి. దేనికి? తోకలకు నిప్పెట్టి ఎక్కడ వదిలేడంట, ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న పొలాల్లోకి పచ్చికల్లోకి వదిలేడంట, గోధుమల్లోకి అలాగే ఒలివ తోటల్లోకి అలాగే ద్రాక్ష తోటల్లోకి అన్ని తోట పొలాల్లోకి వదిలేశాడంట. ఏం చేసేవి నక్కలు, ఏం చేసే ముద్దునా మంట ఉంటుందంటే ఏం చేస్తాయి, కూర్చొని చూస్తాయి ఏంటి, ఏం చేస్తాయి, అటు ఇటు అటు చల్ల చెదరుగా ధ్వంసం చేస్తాయంట పొలాలని తగలబెట్టేసేయంట. ఎందుకు కోపం వచ్చింది గురుకి, ఎందుకు కోపం వచ్చింది సార్కి, నేను బలవంతుడు కదా నన్ను అవమానిస్తాడా, నీలో శక్తి ఎవరిది, ఎవరికోసం వాడాలి ఆ శక్తి, దేవుడి పని కోసం వాడాలి. ఇజ్రాయేలీని కాపాడే పనిలో వాడాలి అది, ఇజ్రాయేలీని కాపాడే పనిలో వాడట్లేదండి. దేనికి వాడతాడు, నన్ను అవమానిస్తారా నేను పగ తీర్చుకుంటాను నన్ను అంటున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది, పొలాలన్నీ తగలబడిపోయాయి, వాళ్ళు ఊరుకుంటారు ఏంటి, ఎవరాళ్ళు, ఫిలిస్తీన్లు, ఎవరాళ్ళు, ఫిలిస్తీన్లు, ఫిలిస్తీన్లు ఊరుకుంటారు ఏంటి, వచ్చారంట. వచ్చి వాళ్ళ మామ మీద వచ్చారంట. ఇదంతటికి కారణం ఆడున్నాడే, ఈయన్ని తీసుకొచ్చి మన దేశం మీద వదిలాడు, ఇలా మామను పట్టుకున్నామని వాళ్ళ మామను పట్టుకున్నారు, వాళ్ళ మామను పట్టుకున్నారంట. ఇతను ఎవరినైతే పెళ్లి చేసుకోబోయాడు ఆ అమ్మాయిని పట్టుకున్నారంట, చంపేశారంట. ఎంత ప్రాణ నష్టం ఎవరి వల్ల వచ్చింది, శక్తిని ఎక్కడ వాడాలో ఎవరి కోసం వాడాలో వాడకుండా స్వార్థం కోసం తాను అవమానించబడ్డాడని తాను అనుకున్నది జరగలేదని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నాడా చెప్పండి, ఇప్పటికైనా ఒప్పుకున్నాడా, ఒప్పుకోలేదంట. మళ్ళీ ఫిలిస్తీన్ల మీద గొడవకి వెళ్ళాడంట.
ఇలా చూడండి, జీవితం అంతా వారి మీద వీరి మీద గొడవలు ఆడుతూనే తన బలవంతా వాడాడు. అమ్మాయిలతో తిరుగుతూనే బలవంతా వాడాడు. ఆఖరికి ఏమైపోయాడు, అతని బలం ఏంటో తెలుసుకోవడం కోసం ఫిలిస్తీన్లు ఒక అమ్మాయిని ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయి పేరే డెలీలా. చెప్పండి, డెలీలా. అమ్మాయి పేరేంటి? డెలీలా. ఆ అమ్మాయి చాలా సుందరంగా ఉంటుంది, చాలా అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి మోహంలో పడేసి మెల్లగా ఆ రహస్యాన్ని రాబట్టి ఆ అమ్మాయి ఒకరోజు భోజనాన్ని పిలుస్తుంది, ద్రాక్ష రసము అన్ని ఇస్తుంది, చక్కగా భోజనం చేస్తాడు. చక్కగా ఒళ్ళో పడుకోబెట్టుకుని నాయన అనుకుంటూ జుట్టు నువ్వురుతూ అడుగుతుంది, నీ శక్తి ఎక్కడుంది అనగానే, ఈయన శక్తి ఎక్కడుంది? ఆయన తల కురుల్లో ఉంది. ఎక్కడుంది? తల్లిదండ్రులకి చెప్తారు, నువ్వు ఎప్పుడు నీ పిల్లవాడికి జుత్తు కత్తిరించకూడదు, ఆ జుత్తులోనే వాడికి శక్తి ఉంటుంది అని. ఆ జుత్తు కత్తిరిస్తే శక్తి అంతా బయటికి పోతుంది, నాజీరు పోతుంది. సో చెప్పేస్తాడు రహస్యం, ఈవిడ వెళ్ళి చెప్పేస్తుంది వాళ్ళకి. వాళ్ళు వస్తారు, అతను పడుకొని ఉండగా మందు తాగాడు, ఫుల్గా ద్రాక్ష రసం తాగాడు, ఎక్కడ మధ్యలో పడుకున్నాడు. ఏం చేశారు? రహస్యంగా వచ్చి పడుకున్న వాళ్ళు ముట్టుకుంటే ఎక్కడ లేని పొడేస్తాడు రా బాబు అని చెప్పి ఈసారి ఏం చేశారంటే గొలుసులు పట్టుకొని వచ్చారంట. ఎలా వచ్చారు? భయ్యో మరి చూశారు కదా, కొన్ని వేల మందిని ఒత్తి చేత్తు కొట్టేస్తారండి అందరినీ. భయపడుతూ జాగ్రత్తగా మాటు వేశారంట, జాగ్రత్తగా వచ్చారంట, జుత్తు కత్తిరించారు, కత్తిరించి ఇమ్మీడియట్గా గొలుసు వేసి కట్టేశారంట. నిద్ర లేచాడంట, ఎలాగెలాగ అంటున్నాడంట, ఇదివరకైతే తెగిపోతాయి కానీ ఎప్పుడైతే జుత్తు కత్తిరించారో అతని మీద ఉన్న అభిషేకం పోయింది, శక్తిహీనుడైపోయాడు. ఆఖరికి మామూలు చైన్లు కూడా లాగి తెంపలేని బలహీన పరిస్థితి. బలవంతుడు బలహీన పరచబడ్డాడు, బలవంతుడు శక్తిహీనుడైపోయాడు. ఇప్పుడు ఏమి చేయలేని మూలపడిన స్థితికి ఇప్పుడు ఏం చేశాడు? రెండు కళ్ళు ఏం చేశారంట? రెండు కళ్ళు తీస్తారంట. కళ్ళు కనిపించక అంధకారంలో చీకటమైపోయింది జీవితం. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన శక్తిని దేవుడు కోసం వాడక మన స్వార్థం కోసం వాడతామో చీకట్లోకి వెళ్ళిపోతాం. శక్తిమంతుడు బలహీనపరచబడ్డాడు, తీసుకెళ్లారంట, ఒక్కొక్కరు ఉమ్ము వస్తున్నారంట, వేలం చేస్తున్నారట, ఎటకారం చేస్తున్నారట. ఆహా, ఈడేనేంటి ఎంత వేల మందిని కొట్టాడు, వీడేనా ఎంత వేల మందిని కొట్టారంట. అవమానాలు పొందుతున్నాడు. ఇప్పుడు వెళ్ళాడంట, ఎక్కడ తీసుకెళ్లారు? వాళ్ళ గుడిలోకి. ఎక్కడికి? పెద్ద గుడి ఉంటుంది, దాగోను దేవత, దాగోను దేవత పెద్ద విగ్రహం ఉంటుంది, చాలా పెద్దది అది. ఆ దేవాలయంలోకి తీసుకెళ్లి కట్టేశారంట. ఆ గదిలో కడితే ఇతను ఎలా తిరుగుతున్నాడంట తెలుసా? గానుగు తిప్పే ఆ జంతువులా తిరుగుతున్నాడండి గదిలో. గదిలో చీకట్టుకున్నాడు, ఎలా తిరుగుతాడండి? ఇలాగనా? అవునా కాదా చెప్పండి. గోడను పట్టుకొని, అవునా కాదా? బలవంతుడు ఎలాగైపోయాడు? దారి కూడా తెలియక గానుగు తిప్పే గాడిదలో తిరుగుతున్నాడంట. అలాంటి స్థితికి పడిపోయాడు. ఇక్కడ మనం నేర్చుకోవాలి, ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకోవాలి. బలహీనతలోకి వచ్చేసినప్పుడు అప్పుడేం చేశాడు సంసోన్? ఇప్పుడు మనం చూడాలి. జీవితం అంతా శక్తినిచ్చాడు, శక్తిని దేవుడి కోసం వాడకుండా తన పరాక్రమం కోసం వాడాడు. దేవుడు అమాంతంగా పైనుంచి కింద ఒక్కసారే పడేశాడు. ఇప్పుడు పడిపోయి ఉన్న స్థితిలో నువ్వు నేనేం చేయాలి? అది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఈ కథలో నేర్చుకోవాల్సింది ఏంటి? కథ కాదు, పడిపోయినప్పుడు నువ్వేం చేయాలి? అంటున్నారు అందరూ, పడిపోయినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేశాడంట? ఒక సైనికుడిని అడిగాడంట, బాబు నేను నించోలేకపోతున్నాను, ఊతలేదు, నాకు ఎక్కడైనా గుడిలో రెండు స్తంభాలు ఉన్న చోట ఇచ్చామనుకో, రెండు చేతులతో పట్టుకొని నేను స్టేబుల్గా నించుంటాను ఆయన అన్నాడు. సరే అని తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి నిలబెట్టారు. చూడండి, శక్తిని మనం వాడుకోకపోతే, దేవుడి శక్తిని దేవుడి పనికి ఒక వాడుకపోతే ఎలాగైపోయారు చూసారు పరిస్థితి? అలాగైపోతే ఇప్పుడు ఏం చేశాడంట? రెండు స్తంభాల మధ్యలో నించోబెట్టిన ఆయన అంటే తీసుకెళ్ళి నించోబెట్టాడంట. ఇప్పుడు చూడండి అసలైన కదా, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన, ఇప్పుడు చేశాడు ప్రార్థన. చితికిన సమయంలో ఒప్పుకోవాలి ప్రార్థన, బలహీన సమయంలో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాడంట ఆ రోజు. జీవితం దుర్భరంగా అయిపోయినప్పుడు ఏం చేయాలి? ఎవరి దగ్గరికి పరిగెట్టాలి?
నీ ఇంట్లో సోదరు వచ్చినప్పుడు ఏం చేయాలి? మన చేసిన తప్పుల్ని మన నోటితో మన నోటితో ఒప్పుకున్నాడా లేదా సంసన్? ఏమన్నాడు తెసా? ప్రభువా ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వనైనా, నాకు శక్తిని ఇవ్వనైనా. రెండు రోజులు అయింది కదా జిట్టు కచ్చించి, జిట్టు మొలచడం మొదలుపెట్టింది, ఆయనలో శక్తి రావటం మొదలుపెట్టింది. ఒక్కసారిగా రెండు స్తంభాలని పట్టుకొని ఒక్కసారిగా ప్రభువా నన్ను హింసించారు, నా కళ్ళు పీకారు, నీ శక్తి అంటూ చూపించు ప్రభువా అని ఒక్కసారిగా గట్టిగా బిగ్గరగా కేకవేశాడంట. ప్రభువా నీ నామం పేట నాకు శక్తిని ఇవ్వని చెప్పి ఒక్కసారి అలా తోశాడంట. రెండు స్తంభాలు కింద పడి ఆ రెండు స్తంభాలే ఆధారం అంటారు ఆ గుడి యొక్క పైకప్పుకి. ఆ పైకప్పు అంటే స్లాబ్. ఆ రెండు స్తంభాలతో ఇక స్లాబ్ అంతా కొన్ని వేల మంది అతనితో పాటు అందరూ చనిపోయారు. దేవునికి స్తోత్రం. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే అతడు బ్రతికిన్న జీవితంలో ఎంతమందిని అయితే చంపాడో వాళ్ళందరికన్నా ఎక్కువ బలహీన సమయంలోనే చంపాడు. దేవునికి స్తోత్రం. చూడండి జాగ్రత్తగానండి, శక్తిమంతుడిగా ఉన్నప్పుడు అంతమందిని ఒకేసారి చంపలేకపోయాడు, ఒకేసారి రివెంజ్ తీసుకోలేకపోయాడు. కానీ దేవుడు నామం పేరట చేసినప్పుడే అంతమందిని ఒకేసారి. అందుకే ఓ పాట ఉంది కదా, శక్తి చేత కాద నేను, బలముతో నీది కాద నేను, శక్తి చేత కాద నేను, బలముతో నీది కాద నేను, నా ఆత్మ ద్వారనే నీ యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారానే నీ చేతునని యెహోవా సెలవిచ్చెను. చేత కాదు, అందరూ చప్పుడు కొట్టాలి, బలముతో చప్పుడు కొట్టాలి, శాంతి చేత కాద నేను, బలముతో నేను కాద నేను, నా ఆత్మ ద్వారానే విని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారానే విని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన శక్తి వల్ల ఏది చేయలేం, కానీ మన బలహీనతలోనే దేవుని శక్తి మీద ఆధారపడితే సమస్తము చేయగలము. దేవునికి స్తోత్రం. మనల్ని బలపరిచే బలవంతుడు మనకున్నాడు కాబట్టి ఎప్పుడు ఒప్పుకునే ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఇప్పుడు ఈ మాట చదివి ముగించేస్తాను. మొదటి యోహాను పత్రిక ఇందాక తీసాం కదా, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్తా అందరూ, మనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్ర. మన పాపాలని ఒప్పుకుంటే, మనం ఒప్పుకునే స్థితిలోకి వచ్చి దేవుడి దగ్గరికి వస్తేనే నీకు విమోచన. దేవునికి స్తోత్రం. నీ బలహీనతలోనే నీకు శక్తి వస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక, దేవుడు మనకి శక్తినిచ్చునుగాక. బలహీనతలోనే నీ విశ్వాసాన్ని నిరూపించుకోవాలి, బలహీనతలోనే నీ విశ్వాసాన్ని నిరూపించుకో, అక్కడే నీ శక్తిని వెతుకు. నీ బలహీనం ఉన్నప్పుడే నీ శక్తిని వెతుకు, అక్కడే దేవుడు ఉన్నాడు. దేవుడు వినడానికి రెడీగా ఉన్నాడు, నీ మాటలు వినడానికి రెడీగా ఉన్నాడు. నీ మనసు ఆయన ముందు దారిపోయి నీకు బలహీనత ఉంది, నువ్వు పడిపోతున్నావు, జీవితంలో ఎన్నో సమస్యల్లోకి వెళ్ళిపోతున్నావు, కష్టాలు వస్తున్నాయి, నిరూపించుకోలేకపోతున్నావు,
అక్కడే నీకు శక్తిని ఇస్తానంటున్నాడు. నిరూపించుకో.